2014లో మీరు ఎమ్మెల్యే అయ్యారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీని మారిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు మారలేదు? నన్ను ఎవరు అడగలేదు, అడిగే ధైర్యం కూడా చేయలేదు. దట్ షోస్ నేను రానే కదా. ఈ జిల్లాలో తెలుగుదేశం వాళ్ళు ఎవరు నన్ను అడిగే సాహసం చేయలేదు, ప్రయత్నం చేయలేదు, నన్ను అడగను కూడా లేదు. అంటే వాళ్ళు తెలిసి నేను అంటే రాను అని, కాబట్టి అడిగే చేయలేదు, చేయను. సరే, 2014లో అధికారం రానప్పుడు డిస్క్రైబ్ చేయరా ఎప్పుడైనా? ఎందుకంటే నా పేరు చెప్పను కానీ 2014 అయిపోయిన ఒక 10 రోజుల తర్వాత నేను ఒక అన్నాన్ని కలిసినప్పుడు ఆ అన్న కలిసి ఏమని చెప్పాను, 2019లో మనం గెలుస్తున్నాం లేని ఇబ్బంది ఏం లేదు. అంత స్ట్రాంగ్ ఉండేవాడిని నేను. మా వాళ్ళందరికీ కూడా తెలుసు, మా కార్యకర్తలకి ఎప్పుడూ కూడా నేను 2014 అయిపోయిన తర్వాత బాధ అనేది కొన్ని రోజులు ఉంటుంది, అబ్బా పవర్లో రాలేకపోయామే అనేది బాధ లేకుండా ఉండలేదు అనేది ఒకటి చెప్పడం ఉంది. కానీ మళ్ళీ రాము అన్న ఇది లేదు నాకు. ఫస్ట్ డేని ఒక 10-15 రోజుల నుంచి మళ్ళీ మనం గెలుస్తామన్న నమ్మకమే నాకు ఎప్పుడు ఉండేది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, చాలామంది అక్కడక్కడ అబ్బా అంటారు, ఇప్పటికీ చెప్తున్నాను బాస్ ఈజ్ గోయింగ్ టు రూల్ ఫర్ డికేట్స్. అది నమ్మకం నాకు, ఆయన మీద నాకు నమ్మకం కావచ్చు, తప్పకుండా అది అంతే. అది ఖచ్చితంగా బాధ లేకుండా ఉంటానని చెప్తే అబద్ధమే, బాధ ఉంటుంది. కానీ అలా అని చెప్పి రాము అనే నమ్మకం లేదు కదా. వెంటనే ఓకే నెక్స్ట్ మనం వస్తాము అని నమ్మకంతోనే పనిచేసాం. సో 2019లో మీరు చెప్పినట్టే అధికారంలోకి వచ్చారు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మొట్టమొదటి క్యాబినెట్లో అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి వచ్చింది. ఏమనిపించింది? సో ఏమనిపిస్తుంది ఏమిపా, ఎందుకంటే ఈ జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు లాంటి జిల్లాలో నాకు ఆయన ఇచ్చిన పేజ్ అంటే ఒక హిస్టరీ. ఎందుకంటే చాలామంది మంత్రులు అయ్యారు, అందరికీ ఉండదు. కానీ ఈ జిల్లాలో ఫస్ట్ టైం ఒక బేసిక్ ఒక మినిస్ట్రీ రావటం, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్లో నేను ఉండటం అనేది నాకు ఈ జిల్లాలో ఒక కాగితం ఇచ్చాడు. ఈ నెల్లూరు జిల్లా అనే ఒక బుక్లో ఈస్ గివెన్ మీ అ బిగ్ పేజ్. సో అంతకన్నా ఇంకా ఇప్పుడు నాకు దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని అనుకుంటాము, పూజిస్తాం అంతే. బట్ ఒక సామెత ఉంటుంది, ఎవరైతే మనకు అన్నం పెడతాడో భగవాన్ స్వరూపం అని ఎవరైతే చేస్తారు. సో హీఈస్ మోర్ దెన్ గాడ్. ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ ఉంది, నాకు ఆ గౌరవం ఉంది అంటే 100%. మానేసుకొని చెప్తున్నాను అది ఆయన వల్లే. ఆయన రుణం నా జీవితంలో తీర్చుకోలేను. ఈరోజు కూడా చెప్తున్నాను నేను, జగనన్న నన్ను పిలిచాను, యూ హ్యావ్ టు క్విట్ పాలిటిక్స్ అంటే సెకండ్ కూడా ఆలోచించాను. ఆయన ఇచ్చింది, ఇఫ్ యూ వాంట్స్ టు టేక్ ఇట్ ఐమ్ రెడీ టు గివ్ ఇట్. దాంట్లో ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను. అంటే అది ఏమిచ్చినా ఆయనకి నేను తీర్చుకోలేను. ఈ జిల్లాలో నాకు ఒక యంగ్స్టర్గా నాకు అవకాశం ఇచ్చిన ఆయన్ని, నా జన్మంతా నేను మీరు నమ్ముతారు నమ్మరు, నేను అయ్యప్ప మాలేసుకొని చెప్తున్నాను, నేను వెంకటేశ్వర స్వామి మొక్కినా నేను ఏ దేవుడిని మొక్కినా ఫస్ట్ నేను కోరుకునేది ఆయన బాగుండాలని. ఎందుకంటే ఆయన బాగుంటే నేను ఖచ్చితంగా బాగుంటాను. ఎందుకంటే ఆయన అంటే నాలాంటి వాళ్ళు చాలామంది బాగుంటారు. సో ఇఫ్ హీఈస్ గుడ్ ఖచ్చితంగా మమ్మీ అంత బాగున్నట్టే. సో అది నేను ఎప్పుడు ఆలోచన చేస్తాను. కాబట్టి ఆ జన్మ ఎప్పుడు తీర్చుకోలేను. ఆ జన్మాంతం నా కంఠంలో చిట్ట చివరి బ్లడ్ వరకు, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్, ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో నుంచి నేను వెళ్ళననుకోండి, ఆయన ఉన్న రోజులు ఆయనతోనే ఉంటాను, ఆయనతోనే. సో మరి మధ్యలో మంత్రివర్గ విస్తరణ సమయంలో అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి నుండి తప్పించారు, అప్పుడు మరి బాధ అనిపించలేదా? సి బాధ అని ఎలాగో అన్న చెప్పేశాడు మాకు, మాకు అందరికీ. సి నేను అందరికన్నా ముందు ఖాళీ చేసిన నీళ్ళు నేనే. దాన్ని కూడా టీవీలో పెద్ద పెద్ద వార్తలు వేసి అనిల్ కుమార్ యాదవ్ ముందే సర్దేశారు. ఎస్, మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చాడు 2.5 సంవత్సరం తర్వాత మిమ్మల్ని నేను తీసేస్తున్నాను అని చెప్పి. ఓ 4 రోజుల ముందే నేను అన్నన్ని నేను కలిసినప్పుడు కూడా అన్నలా చెప్పాడు. ఆయన చెప్పిందే కదా, సో వీఆర్ మెంటలీ 90% ప్రిపేర్డ్, 90% ప్రిపేర్డ్ అందరూ కూడా. సో తీసేవేస్తారు అంటే మంత్రి పోయిందని బాధ ఎవరు ఉండదు, కానీ ఒక చిన్న ఎక్కడో దగ్గర ఒక 1-2 డేస్ ఉంటుంది. సో నాకు దానికన్నా ఇంకా కొన్ని సంఘటనలు బాధాకరం. మంత్రి పోయిందని నాకు బాధ, ఆయన తీసేసాడన్న బాధ ఎప్పుడూ లేదు. ఎందుకంటే రేపు మళ్ళీ గాడ్స్ గ్రేస్ 2004లో మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా ఆయన ఆశీస్సులతో మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ మంత్రి వస్తాం. సో దానివల్ల నాకేమీ అంత ఓ నేనేమి దాన్ని తీసేసుకొని నేను లేనేమో కానీ ఆ ఒక వీక్ నేను పడ్డ టెన్షన్, అంటే నాట్ నన్ను తీసేసాడని కాదు, నన్ను ఆయన మంత్రి నన్ను తీసేసాడని ఆయన మీద బాధ కాదు, ఒక సర్కమ్స్టాన్సెస్ నన్ను ఎక్కడికి నేను ఎట్లా వెళ్ళిపోయానంటే అన్ని రకాలు పడిపోయాను.
అంటే ఏంట్రా ఇది, ఒక 10 డేస్లో వాట్ ఈస్, అంటే అనిల్ ఇంత ఇంత ఇదైపోయాడని. తర్వాత నన్ను ఒక 10 డేస్ తర్వాత అన్న పిలిచిన తర్వాత దెన్ ఎస్ బాస్ ఇస్ బాస్ అంటే ఆర ఆయన ఇది అంటే వేరే విషయం మీద, అంటే ఆయన నన్ను తీసేసాడని కాదు, ఒక చిన్న నాకు జిల్లాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ కొంతమంది ముందు రోజు దాకా కూడా నాతో ఉండి 3 సంవత్సరాలు నాతో ప్రయాణం చేసి ముందు రోజు కూడా నాతో పని చేయించుకొని ఆ మంత్రి అయిన నెక్స్ట్ రోజే ఒక స్టాబ్ లాగా కొట్టడము, ఇవన్నీ టక్కని అంటే దేవుడు నాకు నా లైఫ్లో నా 42 ఒక ఓటమిని చూపించాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూపించాడు, రాగానే మంత్రి అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఎలా ఉంటారు అని చూపించారు. సో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని అంటే అందరినీ ఉడిగా నమ్మటం అన్నీ కూడా చూపించాడు. సో ఆ వీక్లో అయితే విపరీతంగా చూపించేశాడు అనమాట. ఆ ఇది కొంచెం ఉన్నింది తప్ప తీసేశాడు అన్నది ఆయన అదేమీ లేదు. ఖచ్చితంగా మళ్ళీ అవుతామన్న నమ్మకం ఉంది, ఆ నమ్మకం ఉన్నవాడు భయపడేది లేదు. ఎందుకంటే జీవితాంతం ఒకటబ్బా, వీఆర్ నాట్ గోయింగ్ టు స్టే మినిస్టర్స్ ఫర్ ఎవర్ లాంగ్, ఏదో ఒక రోజు అది పోతుంది, అది పోతుంది అనేది మనసు తీసుకొని ఉండగలగాలి మనం యాజ్ లీడర్స్. అంతే కానీ ఈరోజు ఉంది రేపు పోయింది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ పోవచ్చు మళ్ళీ పోతుంది, ఇట్ ఇస్ లైక్ ఇలాగ ఇలాగే ఉంటే చచ్చిపోతాం కదా. సో అది తీసుకుంటున్నారు భగవంతుడి దయ వల్ల. నాకు ఒక లీడర్ చెప్పాడు, ఒక లీడర్ కాదు ఒక ఐఏఎస్, నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఒక సూత్రం చెప్పాడు, యు ఎక్స్పీరియన్స్ అండ్ మేక్ యువర్ మైండ్ టు ద లోయెస్ట్. అంటే నువ్వు దీనికి ప్రిపేర్ అయిపోయావు కింద దానికి, ఇది ఇంతకన్నా కాదు అని మైండ్ ప్రిపేర్ చేసుకున్నావు అంటే అంతకన్నా ఏం పైకి ఏం కాదు కదా, అంతకన్నా దిగదు కదా. సో ఏది పైకి వచ్చినా యువర్ మెంటలీ స్ట్రాంగ్ అండ్ యుల్ బీ హ్యాపీ. సో దానికి మనం ప్రిపేర్ అయిపోయి ఉన్నాం అనుకో, ఏ టెన్షన్ ఉండదు. సరే కానీ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఒంటరైపోయాడు, అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఎవరు లేరు, ఆయన అనుసరించే వాళ్ళంతా కూడా వదిలి వెళ్ళిపోతా ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ పని అయిపోయిందని విపరీతమైన ప్రచారం మీడియాలో కూడా జరుగుతుంది. అనిల్ కుమార్ యాదవ్ పర్సనల్గా ఒంటరి, అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఐ హావ్ గ్రోన్ అప్ సింగిల్, ఐ హావ్ ఫాట్ సింగిల్. బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి గారి ఒక మౌంటైన్ లాంటి ఒక గాడ్ అనుకోవచ్చు, బ్రదర్ అనుకోవచ్చు, గురువు అనుకోవచ్చు, ఏదైనా అంతలో ఒక కొండను అనుకున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఒంటరి పుడుకాడు. జగన్ అన్న అనిల్ని అనే వాడిని వదిలేసిన రోజు ఒంటరి, అంటే వీడు నాకు వద్దు, వీడు కరెక్ట్ కాదు, వీడు తప్పుడు పనులు చేస్తున్నాడు అని ఆ రోజు ఆయన మైండ్లో పడిన రోజు ఆయన నన్ను అడగాల్సిన అవసరం లేదు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక లీడర్తో ఒక అటాచ్మెంట్, ఆ నమ్మకం ఉంటేనే ట్రావెల్ చేయగలుగుతాం. సరే ఆయన నా మీద ఉన్న రోజులు అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఒంటరి కాదు. ఐ హ్యావ్ ఎ మౌంటైన్ కొండ, ఎవరెస్ట్ అంత శిఖరం ఆయన ఉండగా నేను ఒంటరి అవుతాను. సరే ఇంకా రాజకీయం అంటారా, ఎవరికెవరు ఒంటరి, యూ హ్యావ్ టు ఫైట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు గ్రో యువర్ సెల్ఫ్. వీళ్ళు నాకు చేస్తారు, వీళ్ళు నాకుతో ఉంటారు రాజకీయం. మనం కొంతమంది మనతో అటాచ్ అవుతారు, కొంతమంది డిటాచ్ అవుతారు, మళ్ళీ కొంతమంది వస్తారు. 2014లో నాకు చేసిన వాళ్ళందరూ 2019లో చేయకపోయి ఉండొచ్చు, 2014 చేయకపోయిన వాళ్ళందరూ 2019లో చేస్తారు. ఎలక్షన్ అనేది కొంతమంది వస్తారు, ఒక 70% మనతో ఉంటారు, 30% వెళ్తారు వస్తారు వెళ్తారు వస్తారు. సో దీంట్లో యు మేక్ న్యూ, కొత్త వాళ్ళని చేర్చుకుంటాము, కొత్త వాళ్ళతో ప్రయాణం చేస్తాం. కాబట్టి రాజకీయంలో పోటీ చేసేవాడు ఎప్పుడు హీ షుడ్ ఫీల్ హీ ఈజ్ అలోన్, అలోన్గా ఉండినే మా ఆత్మస్థైర్యం తీసుకొని. ఎందుకంటే ఓకే ఈయన చేస్తాడు నాకు, ఆయన చేస్తాడు నాకు, ఈయన చేస్తాడు నమ్ముకుంటూ పోతే ఇప్పుడు జగన్ అన్న మమ్మల్ని అందరినీ నమ్మచ్చు, కానీ ఆయన వల్లే మేము ఉన్నాం, మా వల్ల ఆయన ఉన్నాడు అనుకోవటం మూర్ఖత్వం. సో ఈరోజు నాకు 73,000 ఓట్లు వచ్చినాయి అప్ప, మొన్న అంటే నాకు ఆ 3,000 ఓట్లు ఉంటాయి, 3,000 70 ఆయన వల్ల, కాబట్టి 70 నా వల్ల, 3 ఆయన వల్ల అని ఎవడని అనుకున్నాడు అనుకో, వాడు మూర్ఖుడు, వాడు ఎంత మెంటల్ ఫెలో లేదు. కాబట్టి హీఈస్ ద వన్ హూ ఇస్ గివింగ్ 70,000 మనం మంచో చెడు మన కష్టమో లేదంటే మన అభిమానం కొంచెం క్యాస్టో కులమో ఇవన్నీ తగ్గు, ఆ 3,000 5,000 లోపలే మన ఓటు, కొరవంతా ఆయన ఇచ్చేది. అంత ఆయన ఇస్తున్నప్పుడు నేను కాకపోతే ఇంకొకరు, అనిల్ అనే వ్యక్తి తీసేసి ఇంకొకరిని పెట్టినా జగన్మోహన్ గెలిపించుకోగలుగుతాడు. సో ఇక్కడ వీళ్ళతో కలిసి ఉంటాడు, వాళ్ళతో కలిసి ఉంటారు, వీళ్ళు ఒంటరి అనేది ఏం లేదు కదా. నా నియోజకవర్గంలో ఇంకొక రోజు పోటీ చేయరు కదా, నేనే కదా పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఓట్లేస్తారు. కాబట్టి ఒంటరి అనేది ఎవరు ఎవరు ఇక్కడ అతుక్కొని ఉండరు,
ఎవరెవరు ఏడు అభిమానాలు ఉండవు. ఈడంతా లైక్ ఏంటి అవసరం అంతే. ఈరోజు నాతో బాగుండొచ్చు, రేపు ఇంకొకరితో బాగుండొచ్చు, ఎల్లుండి మళ్ళీ నాతోనే బాగుండొచ్చు.